నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజైతే రెండు కాంబినేషన్ రెసిపీస్ అండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. అవి రాయలసీమ స్పెషల్ పల్లెటూరి స్టైల్ చెనిక్కాయల పచ్చడి. అందులోకి ఈరోజు నేను కాంబినేషన్గా మునగాకు వేపుడిని ప్రిపేర్ చేశానండి. అదే అండి మునగాకు తాలింపు అంటాము. మామూలుగా ఇక్కడ నేను చెనిక్కాయల పచ్చడిలోకి ఈరోజు మునగాకు వేపుడిని ప్రిపేర్ చేశాను కదా అండి. మీకు ఇష్టమైన వేపుడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే మేము ఎక్కువగా ఈ చెనిక్కాయల పచ్చడిలోకి మునగాకు వేపుడిని కాంబినేషన్గా చేసేసుకొని వేడివేడి అన్నంలో కొద్దిగా ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటాం. లేదు వేడివేడి రాగి సంగటిలోకి ఈ చెనిక్కాయల పచ్చడి వేసేసుకొని ఇలా మునగాకు వేపుడిని ప్రిపేర్ చేసుకుంటామండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా చేసే ఈ పల్లెటూరి వంటల్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా రుచి చూడండి. ఆల్రెడీ నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను, అవి కూడా చూసి ట్రై చేయండి. ఇక్కడ మునగాకు వేపుడు కోసం ఒక కట్ట మునగాకుని శుభ్రంగా ఒలిచి కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేశానండి. ఈ వాటర్ అంతా డ్రైన్ అయ్యే లోపల మనం పచ్చడి ప్రిపరేషన్ చూసేద్దామండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు పల్లీలు వేసేసుకొని ఈ పల్లీలని హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 4 నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. పచ్చడిలోకి మనం పల్లీలు ఎంత బాగా వేయించుకుంటే పచ్చడి అనేది కమ్మగా ఉంటుందండి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి, పచ్చి పచ్చిగా ఉంటాయండి. సో అందుకనే మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అవి వేగిపోయాయి, తీసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని 1/8 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకొని కొద్దిగా పచ్చికరివేపాకు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు చివరగా 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలండి. జీలకర్ర వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. ముందుగా జీలకర్ర వేసామంటే మాడిపోతుంది. సో అందుకని 2 మిరపకాయలు కరివేపాకు వేగిన తర్వాత చివరగా జీలకర్ర వేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వేగిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసేసాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న 2 మిరపకాయలు కరివేపాకు జీలకర్ర వేసేసుకొని అలాగే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు కూడా వేసేసుకొని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగానే మెత్తగా వేసుకోకూడదండి, కొద్దిగా కచ్చా పచ్చగా అయిన తర్వాత పల్లీలకి పొట్టు తీసి వేసేసుకోవాలి. అలాగే 10 నిమిషాలు ముందు 1 మీడియం సైజు నిమ్మకాయ చింతపండుని నానబెట్టి పెట్టానండి, అది కూడా వేసేసుకొని కొద్దిగా చింతపండు నీళ్ళు వేసేసుకొని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత 8 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసి వేసుకొని కచ్చా పచ్చగా దంచి వేసి దాన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత 1 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని జస్ట్ అలా గ్రైండ్ చేసేసుకోవాలి. అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఈ లోపల ఈ మునగాకు కూడా వాటర్ అంతా డ్రైన్ అయిందండి. ఇప్పుడు మనం మునగాకు వేపుడిని ప్రిపేర్ చేసేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక పొడిని తయారు చేసుకోవాలండి. ముందుగా 1/2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ 3 నిమిషాలు ఈ పల్లీలని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మునగాకు వేపుడిలోకి నేను ఈ పొడిని కంపల్సరీగా వేస్ట్ చేస్తానండి, బాగుంటుంది. ఇప్పుడు అవి వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకోవాలి. మనం డైరెక్ట్గా వేసామంటే విత్తనాలు వేగవు, సో అందుకని తుంచి వేసుకున్నామంటే విత్తనాలు కూడా వేగి కమ్మగా ఉంటుందండి. ఇంకా ఈ 2 మిరపకాయలు వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పులు వేసుకోవాలండి. మనం కొబ్బరి చట్నీలో వేసుకుంటాం కదా, ఆ పుట్నాల పప్పులు వేసేసుకోవాలి. పుట్నాల పప్పులు వేసిన తర్వాత మంట పెట్టకూడదండి, ఆ వేడికి వేసేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు అవి కూడా పూర్తిగా చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్లో వేసేసుకొని చూడండి ఈ విధంగా కచ్చా పచ్చగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకొని 10 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసి వేసేసుకోవాలండి. కచ్చా పచ్చగా దంచి వేసి డైరెక్ట్గా వేసామంటే ఒకసారి మెదగవన్నమాట, సో అందుకని నేను కొద్దిగా దంచి వేస్తాను. ఇంకా దాన్ని కూడా జస్ట్ అలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ వేపుడులోకి ఈ పొడి అండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత 1 ఎండుమిరపకాయను కూడా తుంచి వేసుకొని అది కూడా వేగిన తర్వాత 1 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని 2 నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగాయి. చివరిగా ఇందులో కొద్దిగా పచ్చికరివేపాకు కూడా వేసేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, మళ్ళీ మనం మునగాకు వేస్తాం కదా అప్పుడు వేగుతుందన్నమాట. ఇప్పుడు ముందుగా మనం
శుభ్రం చేసి పెట్టుకున్న ఈ మునగాకును వేసేసుకోవాలి. మునగాకు కూడా మనకు ఈనలు లేకుండా నీట్గా ఒలుచుకోవాలండి, లేకపోతే మనకు రెసిపీ అంతా అయిన తర్వాత మధ్యలో మనకు ఆ వేపుల్లో పుల్లలు పుల్లలుగా ఉంటుంది. సో అందుకని ఈ ఆకుల్ని మనం నీట్గా ఒలిచేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసేసుకోవాలండి. ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. మనం ఈ ఆకుని కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసినా కూడా ఇందులో వాటర్ అనేది వస్తుందండి. సో ఆ వాటర్తోనే మనకు ఈ మునగాకు అనేది ఉడికిపోతుందండి. మునగాకు లేతగానే ఉంది. ఇప్పుడు ఈ మునగాకు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఈ ఆకుని మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో చూడండి, ఆకు అనేది కొద్దిగా మగ్గింది. అలాగే ఇందులో నీళ్లు కూడా వచ్చాయన్నమాట. సో ఈ నీళ్లతోనే మనం మునగాకుని ఉడికించుకోవాలి. ఒక్కొక్కసారి నేను మునగాకుని ముందుగా ఉడికించి మళ్ళీ పోపు చేస్తానండి, లేదు ఇలా డైరెక్ట్గా కూడా పోపులో వేసి చేసేస్తాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 8 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 8 నిమిషాలు అయిన తర్వాత తీసి చూస్తే మనకు ఆ వచ్చిన నీళ్లతోనే మునగాకు అనేది ఉడికిపోయిందండి. మునగాకు కొద్దిగా ముదురుగా ఉంటే టైం పడుతుందండి, లేతగా ఉంది కాబట్టి మనకు త్వరగానే ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మనకు రెడీ అయిపోయిందన్నమాట. ఇంకా మూత పెట్టకుండా జస్ట్ 1 నిమిషం అలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా చూస్తే మనకు మునగాకు ఉడికిందో లేదో తెలిసిపోతుందండి. ఇప్పుడు మునగాకు అయితే కరెక్ట్గా ఉడికిపోయింది. మరీ ఓవర్గా ఫ్రై చేసినా బాగుండదండి. ఇప్పుడు మంటని లోలో పెట్టేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పల్లి వెల్లుల్లి పౌడర్ని వేసేసుకొని ఇంకా కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకొని 1/2 టీ స్పూన్ ధనియాల పొడి చివరగా వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా ఈ పొడి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో 1 నిమిషం ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం పల్లీలు ఎండుమిరపకాయలు అన్నీ వేయించాం కాబట్టి మరి ఎక్కువసేపు వేయించామంటే ఫ్లేవర్ అనేది పోతుందండి. అయితే మునగాకు వేపుడు చేసినప్పుడు నేను ఈ పల్లి పొడి అనేది ఖచ్చితంగా వేసే చేస్తానండి. అలాగే అరటికాయ వేపుడు, గోరుచిక్కుడుకాయ వేపుడికి కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ముందుగా తయారు చేసి పెట్టుకున్న చెనిక్కాయల పచ్చడి అండి, చాలా బాగుంటుందండి. పచ్చి ఉల్లిపాయ అనేది పచ్చడిలో టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే మునగాకు తాలింపు, అదే అండి మునగాకు వేపుడు. ఈ రెండింటి కాంబినేషన్ రాయలసీమలో ఎక్కువగా చేసుకుంటామండి మేము, రాగి సంగట్లోకి ఎక్కువగా తింటూ ఉంటాం. అలాగే ఇష్టం లేని వాళ్ళు వైట్ రైస్లో కూడా కొద్దిగా వేడిగా అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ఈ మునగాకు వేపుడుతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలాగే రోటీ, చపాతి, పుల్కా, నాన్ తినే వాళ్ళకు కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే ఈ పచ్చడి కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చండి. అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది, పెరుగన్నంలో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆల్రెడీ నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేశాను కాబట్టి ఈ కాంబినేషన్ కూడా అదే అండి, చెనిక్కాయల పచ్చడి తర్వాత మునగాకు వేపుడు. ఒకసారి తప్పకుండా రుచి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.